మనుషులని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంట. అలాంటి ఇద్దరు మన స్టేజ్ మీదనే ఉంటే అదెంత ఫన్నీగా ఉంటుందో తెలియాలంటే పిల్లల్ని పిలవాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీ. చాలా ఎందుకు అంత డల్గా ఉన్నావు? చిన్నప్పుడు నా కొడుకు తప్పిపోయాడు రా. మీ కొడుకు ఎలా ఉంటారో పోలికలు చెప్పారు అనుకో, నేను తీసుకొచ్చి మీ ముందు పెడతా. వాడు మంచి తాగుబోతురా, మూత తీసి ఇలా కొట్టాడు అనుకో, దెత్తిన తీస్తా దించని దించాడు. అర్థమైంది, నీ కొడుకు ఎలా ఉన్నా నేను తీసుకొస్తా, రేపు పొద్దున వరకు నీ ముందు పెడతా. కుచ్చి పడేద్దాం ఎవ్వడో చూద్దాం. పెద్ద ఫ్యాన్ మచ్చా. 5 లెబెట్ ఫ్యాన్ ఏం ఇప్పుడు? అంతే మచ్చా, మన క్వార్టర్ ఎక్కువైపోయింది అని చెప్పాను నీకు. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టుందా? మంచి యాక్టివ్ గా ఉన్నావు మచ్చా. అవును, ఒకసారి అందరికి ఇంట్రొడ్యూస్ చేద్దాం, పిలువచ్చా? ఏమన్నా మచ్చా, మన ఇద్దరం లవ్ చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు నాకేం ఇవ్వలేదు. ఈ రోజే ఇప్పుడే నాకు చాక్లెట్స్ కావాలి, బిస్కెట్స్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి. నాకు ఇచ్చేది 350 రూపాయలు. ఇన్ని కావాలంటే నేను ఆడ తెచ్చు. పేపర్లో నుంచి మ్యాటర్ వచ్చింది మచ్చా. ఏం వచ్చింది? చదువు బావా, నువ్వు తప్పిపోయి ఉంటా చిన్నప్పుడు. అవునా? నువ్వు ఇంటికి వెళ్తే మీ నాన్న 50 కోట్లు ఇస్తానంట మచ్చా నీకు. పదాం పదా. ఎవరు సార్ మీరు? మీ సార్ కొడుకు అయ్యగారు. కొడుకు వచ్చాడు. హలో గుండుమూర్తి గారు, వాడు బ్యాకే చూపిస్తున్నారు కెమెరాకి, ఫ్రంట్ చూపించండి అని చెప్పారు. ఎప్పుడో చిన్నప్పుడు చూసినా, ఇప్పుడు మళ్ళీ చూడు. ఇవే తింగరేశాలు నా కొడుకే బిడ్డ. అయ్యో పచ్చాలి ఇక్కడ ఆగండి. ఆస్తి మొత్తం నాదే, మొత్తం 8 కోట్లు ఉంది అన్నయ్య. నీకే కూడా మచ్చా అన్నది. నేను నీకు 9 కావాలా, 20 కోట్లు కావాలా? నాకు 2 కావాలా. తీసుకోంబు. మరి నువ్వే ఉడువా. అయ్యగారు కొడుకు చిన్నప్పుడు పాటలు బాగా పాడేవాడు. ఇప్పుడు పాట ఎవడు బాగా పాడతాడో వాడే కొడుకు. ముందు నా యాలు పాడమన్నా. నా యాలకి ఇలా నా ద్రాడక ముందేరా చెప్పిందా? నాన్నక ప్రేమతో, నాన్నక ప్రేమతో పాడరా. నాయనమ్మకు ప్రేమతో, నాయనమ్మకు ప్రేమతో. అది ఈడు పాడు. నాయన నుంచి వచ్చా, నాయనమ్మ నుంచే కదా. ఏంది అది? చిన్నప్పుడు మచ్చ డాన్స్ బాగేసేవాడు. ఆ డాన్స్ ఇప్పుడు ఎవడు బాగేస్తే వాడే మచ్చరివే. నీకు దమ్ముంటే ఏమా ఇప్పుడు నువ్వు డాన్సా? చిన్నప్పుడు మచ్చా డైలాగులు బాగా చెప్పేవాడు. ఎవడైతే లెంత్ డైలాగ్ చెప్తాడో వాడే అగ్గిపెట్ట మచ్చా. ఇప్పుడు చెప్పుమా, నువ్వు డైలాగ్ చూస్తాను నేను. నాకు డైలాగులు చేతరావో? నీకు డైలాగులు రానప్పుడు ఎందుకు డబ్బులకు వచ్చినావు? ఆస్తికి నువ్వా? అవునరా, అవునరా. ఇదేంది అన్ని ఒప్పేసుకుంటున్నాడు. ఏమంటివి, ఏమంటివి? జాతి నెప్పమ్మన సుత్త సుత్తని కింద నిల్వ అర్హత లేదందువా. ఎంత మాట, ఎంత మాట! ఇది క్షేత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదు. కాదు, కాకూడదు, కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. అవును, అవును, అవునా? పెద్దడేలా నువ్వు చెప్పు. నీ తండ్రి భర్త వాజుని జననం మెట్టిదే? కాదు, చెప్పు. నాకు రాదు. అట్టి కుభుక్షాకరమైన నీ సంభవం మెట్టిది, మట్టి కుండలో పుట్టితే కదా. ఇంత ఏలాస్మతి పితామహుడు కురుకుల వృద్ధుడైన శాంతనముడు జన్మించలేదా? జన్మించలేదా? మరి నెక్స్ట్ రౌండ్ పెట్టు. చిన్నప్పుడు నా కొడుక్కి. నీ కొడుకు కదరా, నా కొడుకురా, నా కొడుకురా. ఇప్పుడు జమీందార్ కొడుక్కి కారం అంటే బాగా ఇష్టం. ఎవరు తొందర ఎక్కువ తింటే వాళ్ళే విన్నారు. ఫస్ట్ వాడిని తినమన్న. నేను తిన్నాగా ఇప్పుడా. ఏంది స్వీట్ కాకపోతే నన్ను కొట్టియా బాబా. స్వీట్
ఇప్పుడు అర్థమైందా? తెలివితేటలు నాకే ఎక్కువ చపాతి పిండికే స్వీట్ కి తేడా తెలియకుండా పోయిందే. మచ్చా నీ పరుగు తీస్తున్నాడు మచ్చా. నువ్వేం నువ్వు బలెటోడుగా ఉండవు, నువ్వు ఒకరో వాటిండు. స్కిట్ కదా జరుగుతా ఉంది, తీస్తే తీసినా నా పరువే కదా పానీ గాని. మచ్చా మనం ఓడిపోకూడదు మచ్చా, మనం గెలవ. ఏందే ఉస్సు బుస్సు అంటున్నావు నువ్వా? అసలు మచ్చా ఇక్కడే ఉన్నాడు అనిపిస్తుంది. నాకెందుకో వీళ్ళిద్దరు నీ కొడుకు కాదనిపిస్తుంది. నాకెందుకో ఆయన చూస్తే కొంచెం మీ పోలికలే. ఎగిరితనేనండి. వేస్తీ చెప్పాడు అతను మీ కొడుకు. నాన్నా బిడ్డా మచ్చా ఆడవాళ్ళ మన ఆస్తి పోయింది. దానికి ఇప్పుడు ఏం చేద్దాం మచ్చా? ఆడవాళ్ళ మన ఆస్తి పోయింది. ఆడవాళ్ళనే మన ఆస్తి పోయింది మచ్చా. ఆడవాళ్ళ మన ఆస్తి నువ్వు చెప్పిందే నేను చెప్తా ఉండేది మచ్చా. ఆడవాళ్ళ మన ఆస్తి పోయింది. చెప్పింది ఆడవాళ్ళ మన ఆస్తి పోయింది మచ్చా. పానీయానా మచ్చా? ఆడవాళ్ళ మన ఆస్తి పోయింది మచ్చా. అయ్యి మచ్చా ఆడవాళ్ళ ఆస్తి ఆడవాళ్ళ పోయింది మచ్చా. వదిలేదు మచ్చా వదిలేదు మచ్చా. క్రిష్ గారు ఏమంటారు ఈ పర్ఫార్మెన్స్ కి? మచ్చా ఏంటండి ఆయన? అగ్గిపెట్ట మచ్చ సార్. అంటే ఏంటి స్పెషాలిటీ అండి? అగ్గిపెడితే ఏమైనా సిగరెట్ కాలుతాడు ఆయనే స్పెషల్. సందీప్ బాగా చేశారు, గుండెమూర్తి బాగా చేశారు, బాగుంది. రాజు మీరు ఎంచుకున్న కాన్సెప్ట్ ఇస్ గుడ్, బట్ ఇలాంటి ఒక పర్సన్ ని తీసుకొచ్చి మీరు చేసినప్పుడు ఇంకా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంకా బెటర్ గా ఉండేదేమో అని నా అభిప్రాయం. స్పెషల్ పర్సన్స్ కి మీరు ఇంకా కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. మనం ఎంత పెట్టినా మేడం అతని స్టైల్ ఎంత మేడం? నేను చెప్పిన ఎఫర్ట్స్ ఆయన మీద కాదు, మీ మీద. బట్ అదర్వైస్ ఇట్స్ గుడ్, ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ గారు నందిని రెడ్డి గారికి ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగా చేశారు అందరు. మచ్చ గారు కొంచెం అంటే ఇంగ్లీష్ లో పోకర్ ఫేస్డ్ కామెడీ అంటారు, స్ట్రైట్ ఫేస్. కృష్ణ భగవాన్ గారు యాక్చువల్లీ దాంట్లో కింగ్. కామెడీ జరుగుతూ ఉంటది, అలా స్ట్రైట్ ఫేస్ తోటి పంచులేస్తూ ఉంటారు. కొంచెం ఆ స్టైల్లో ట్రై చేశారు ఆయన, బాగా చేశారు అందరు. యాక్చువల్లీ అందరు అమ్మాయి కూడా చాలా బాగా చేసింది.